నమస్తే సదా వత్సలే మాతృభూమి మడే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, హ్యాష్ట్యాగ్ చేంజ్ ఫేక్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఉద్యమము ఈరోజు విస్తృతంగా నడుస్తోంది. భారతదేశ తప్పుల తడక చరిత్ర గురించి మనము చాలా విషయాలు లేవనెత్తడం జరిగింది. అటువంటి విషయాలకు కొద్ది భయభ్రాంతులు గురవుతున్నారు చాలామంది. అది అవునా అనేటువంటి బాధలు కూడా వాళ్ళకి నిజాన్ని ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మిత్రులారా, హ్యాష్ట్యాగ్ చేంజ్ ఫేక్ ఇండియన్ హిస్టరీ, హ్యాష్ట్యాగ్ చేంజ్ ఫేక్ ఇండియన్ హిస్టరీ ఈ ఉద్యమము ఈరోజు ఊపందుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నేను ఒక భారతదేశంలో అభూత కల్పనల చరిత్రలో ఒకటైనటువంటి అత్యంత జుగుప్సాకరంగా కలిగించేటువంటి విషయాన్ని మీకు భయభ్రాంతులు గురి చేసే విషయం తెలియజేస్తాను. మిత్రులారా, భారతదేశం ఉంది. ఈ భారతదేశానికి ప్రతి చిన్నపిల్లవాడిని ఎవరిని అడిగినా కూడా భారతదేశ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే తడుముకోకుండా 1947 ఆగస్టు 15 అని చెప్తారు. ఇది ఈ స్వాతంత్ర ప్రకటనలో ఒక పెద్ద కుట్ర ఉందన్న విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను. అసలు భారతదేశ స్వతంత్రము ఎప్పుడు నిజంగా వచ్చింది, భారతదేశాన్ని ఎవరు రికగ్నైజ్ చేశారు అనేటువంటి విషయాల గురించి మీకు ఒక అత్యంత రహస్యపూరితమైనటువంటి గోప్యనీయ కప్పివేయబడ్డ చరిత్రను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హిందూ జాతీయవాదానికి చేస్తున్న పోరాటానికి సహకరించండి. చరిత్రలో జరిగినటువంటి అభూత కల్పనలను వెలుగులోకి తీస్తున్నందుకు నన్ను మీరు సమర్థించండి. మిత్రులారా, ఇంతకుముందు చెప్పాను, ఒక చిన్నపిల్లవాడిని పిలిచి నానా మనకు భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే వెంటనే తడుముకోకుండా 1947 ఆగస్టు 15 వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. మిత్రులారా, భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే జరిగింది. అప్పటికే భారతదేశము ఒక స్వతంత్రం అనేటువంటి స్వతంత్రం కలిగి ఉన్న సంస్థగా అంటే ఇండిపెండెంట్ నేషన్గా ఉండేటువంటి విషయంగా మనము ఖచ్చితంగా ఈరోజు చారిత్రాత్మక ఆధారాలు, ఐక్యరాజ్య సమితి యొక్క ఆధారాలతో మనము ఈరోజు మాట్లాడుతున్నాం. మిత్రులారా, రెండో ప్రశ్న, ఒక దేశాన్ని గుర్తించే సంస్థ ఏది? ఒక దేశాన్ని గుర్తించే సంస్థ ఐక్యరాజ్య సమితి, దాన్ని యునైటెడ్ నేషన్స్ అంటారు. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసిన సభ్యదేశాల్లోనే 50 సభ్యదేశాలు ఉంటే ఆ 50 సభ్యదేశాల్లో ప్రముఖ సభ్యదేశం భారతదేశమే. పోనీ అంటే భారతదేశానికి వెళ్ళినటువంటి వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళ, లేదంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి వైస్రాయిల, లేదా ఇంగ్లీష్ వాళ్ళు పోయినారంటే అది రెండు లేదు. పక్తు భారతదేశం సంబంధించినటువంటి వ్యక్తులే వెళ్ళి ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు సభలో సంతకాలు చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గుర్తించడం జరిగింది. ఏమని, ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో ముఖ్యంగా పాల్గొన్న దేశాల్లో ముఖ్యంగా మనం అలా ఆలోచిస్తే ఆనాడు అమెరికా, రష్యా, బ్రెజిలు, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత చైనా, ఇట్లా ప్రముఖ దేశాలతో పాటు భారతదేశం కూడా సంతకం చేసింది. ఇక్కడ చాలా కుట్ర ఉంది. మిత్రులారా, మీరు కానీ ఆలోచిస్తే 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు భారతదేశ నాయకత్వానికి చెప్పడం జరిగింది. నాయకత్వం అంటే ఎవరంటే, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, గాంధీ, నెహ్రూలకు సంబంధించినట్టు కాంగ్రెస్ నాయకత్వం, మీరు మాకు సహకరించండి, మేము మీకు స్వాతంత్రం ప్రకటిస్తామనేసి అయిపోయిన తర్వాత, వెంటనే అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ మాట పైన బ్రిటిష్ వాళ్ళు ఉండి తన యొక్క రిప్రజెంటేషన్ లేకుండానే భారతదేశానికి ఒక స్వేచ్ఛ ఇస్తూ ఐక్యరాజ్య సమితిలో తన సభ్యత్వాన్ని అంటే భారతదేశ యొక్క గుర్తింపును, తర్వాత ఐడెంటిటీని గుర్తించే విధంగా మన యుఎన్ సభ ఏర్పాటులో అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో దానికి అవకాశం ఇవ్వడం జరిగింది. చూడండి మిత్రులారా, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఫౌండెడ్, 24 అక్టోబర్ 1945, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. తర్వాత ఫౌండర్స్ అంటే క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క వెబ్సైట్లో, యునైటెడ్ స్టేట్స్,
ఇండియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, మెక్సికో, ఫ్రాన్స్, కెనడా, ఇరాన్, మెనిమోర్ అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇంత ఇంత దారుణమైన కుట్ర ఉంది. ఈ కుట్ర అంతా ఎందుకు ఉంది అంటే మనకు 1945 అక్టోబర్ 24 తారీఖునే మనకు స్వతంత్ర ప్రకటన వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ 2 సంవత్సరాలు కాలాన్ని ఏదైతే 1947 ఆగస్టు వరకు ఎందుకు వెయిట్ చేయండి, ఎందువరకు దాన్ని చేశారంటే ఒకటే ఒక విషయం, జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేసేదానికోసం ఈ దేశము ఇస్లామిక్ రాజ్యంలో ఒక ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కుట్ర, జిన్నా యొక్క అహంకారము, మౌంట్ బ్యాటిన్ యొక్క భయంకరమైన కుట్ర, మౌంట్ బ్యాటిన్కు విపరీతమైన ద్వేషం నెహ్రూ పైన ఉండేది. కారణం వచ్చి వేరే విషయం ఉంది. ఆ కారణంతో నెహ్రూను ఎలాగైనా అడ్డుకోవాలి అనేటువంటి, నెహ్రూకి అవమానం కలగ చేయాలనేటువంటి విషయము, జిన్నాకి ఒక పదవి కావాలి, ఆ పదవి కాంక్ష, గాంధీ నెహ్రూ పక్షపాతము, సర్దార్ పటేల్ను పక్కన పెట్టాలనేటువంటి ఒక కుట్ర ఏదైతే ఆనాటి కాలంలో సర్దార్ పటేల్కి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మద్దతు ఉన్నప్పటికీ సర్దార్ పటేల్ను పక్కన చేయాలి కాబట్టి దాదాపు 2 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా మళ్ళీ కొలోనియల్ పీరియడ్గా చేయడం జరిగింది. అంటే ఈ దేశానికి 1945 అక్టోబర్ 24 తేదీన స్వతంత్ర ప్రకటన స్వతంత్రం వచ్చి వేస్తే, దాన్ని ఐక్య సమితి కూడా గుర్తించేస్తే, తర్వాత యునైటెడ్ నేషన్స్, తర్వాత యూకే, తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియా అనేటువంటి అన్ని దేశాలు కూడా గుర్తిస్తే, కానీ మన దేశానికి సంబంధించిన నాయకులు దాన్ని స్వీకరించడానికి ఇష్టం లేకుండా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా వ్యర్థం చేయడం జరిగింది. దాదాపు దేశ విభజన కావడానికి ఏదైతే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ముస్లిం లీగ్ సంబంధించిన జిన్నా వీళ్ళందరూ దేశాన్ని ఒక పక్షపాతంగా, తర్వాత ఒక ప్రాంతాన్ని కోల్పోయే విధంగా ఒక సమయం తీసుకొని పూర్తిగా భారతదేశాన్ని విభజన చెంది 200,000 మంది హిందువులు చనిపోవడానికి ఒక కుట్రకు వీళ్ళంతా మూల కారణం కావడం జరిగింది. తర్వాత అంతేకాకుండా భారతదేశానికి సంబంధించినట కృష్ణమాచారి గారు, మొదలియారు గారు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆ భారతదేశ సభ ఏదైతే భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఐక్యరాజ్య సమితిలో సంతకాలు చేయడం జరిగింది. పేర్లు ఏమంటే శ్రీ విటి కృష్ణమాచారి, ఆర్కాట్ రామస్వామి మొదలియారు అనేటువంటి వాళ్ళు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, వీళ్ళు ఎవరూ కానీ బ్రిటిష్ వాళ్ళతో కలవలేదు. వీళ్ళు ఆస్ట్రేలియన్స్తో కలిసి, అంటే ఒక ఏదైతే ఇంగ్లాండ్కు దూరంగా ఉండేటువంటి సంస్థలతో కలిసి వీళ్ళు ప్రమాణ స్వీకారము సంతకం చేయడం జరిగింది. ఇంత కుట్రపూరితమైనటువంటి దానిని తొక్కివేయడం జరిగింది. ఇది భారతదేశంలో తప్పుల తడకల చరిత్ర అని తెలియజేస్తున్నాం. ఒకే ఒక నెహ్రూ అనేటువంటి వ్యక్తి కోసము, గాంధీ ఏదైతే సర్దార్ పటేల్ని పక్కన తప్పించేదానికోసము, తర్వాత జిన్నా కోరికను నెరవేర్చేదానికోసము మౌంట్ బ్యాటన్ చేసినటువంటి ఈ భయంకరమైన కుట్రను మనం ఆలోచించాల్సిన విషయం ఎంతుంది. కాబట్టి భారతదేశానికి రికగ్నైజేషన్ చేసినటువంటి ఐక్యరాజ్య సమితి ఏ తారీఖు ఏదైతే ఉందో 24 అక్టోబర్ 1945 పూర్తి భారత స్వతంత్ర దినోత్సవంగా నేను అనుకుంటున్నాను. దీనిపైన కూడా ఒక చర్చ రావాలి, ఒక ఆలోచన పందా రావాలి, ఒక చర్చించాలి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి గుర్తించింది భారతదేశం అనేటువంటి భారతదేశాన్ని గురించి. తర్వాత విషయము, ఇంత విషయాలన్నిటి కూడా కప్పిపుచ్చడం అనేది ఒక పెద్ద కుట్రగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే 1947 ఆగస్టు 15 అనేది ఒక కుట్రపూరితమైనటువంటి 2 సంవత్సరాలు 200,000 మంది చనిపోవడానికి మూల కారణమైనటువంటి ఒక కుట్రగా తెలియజేస్తున్నా. ఇటువంటి కుట్ర కోణాలను గురించి మనం తెలుసుకోవాల్సింది. నిజ స్వతంత్రము మనకు 2 సంవత్సరాల ముందే రావాల్సిన విషయాన్ని 2 సంవత్సరాలు తొక్కిపెట్టినటువంటి నెహ్రూ గాంధీ గారికి మనము ఏం చేయాలో మనం మీరే ఆలోచించండి మిత్రులారా. జై శ్రీరామ్, జై హింద్.